ఈ యొక్క శిలువ ధ్యానములలో మనము ప్రత్యేకంగా ఒక్కొక్క అంశమును గురించి ధ్యానిస్తూ ఉన్నాం. శక్తిని గురించి తన ప్రజలు తెలుసుకోవాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. హల్లెలూయ. మన దేవుడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు బలహీనుడు కాదు. హల్లెలూయ. ఆయన పిల్లలుగా తన పిల్లలు బలవంతులుగా ఉండాలని కోరుతున్నాడు, కానీ బలహీనులుగా ఉండాలని కోరుకోవడం లేదు. కాబట్టి మనల్ని బలముతో శక్తితో నింపాలని ఆయన కోరుతున్నాడు. హల్లెలూయ. ఏమి కావాలండి? శక్తి కావాలి. హల్లెలూయ. శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. నేను అనేకమైనటువంటి రుజువులతో ఈ యొక్క అంశాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను రుజువులు కోరినాను, దేవుడు రుజువులు కూడా ఇచ్చినాడు. హల్లెలూయ. దానినే మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ వరకు ఎలా ఉందో తెలియదు, కానీ చెప్తున్న నేను ధ్యానించుచున్నప్పుడే నేను శక్తితో నింపబడుతున్నాను. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, ఈ దినం మనం ఒక వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త తొమ్మిదవ అధ్యాయంలో మొదటి నుంచి చదవండమ్మా. తరువాత ఆయన దోనె ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయుగలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచినడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయువుగల వాణ్ణి చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిన దేవుడు తన వాక్యము మనందరి వినికిడిలో దీవించును గాక. హల్లెలూయ. ఇక్కడ ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఎవరి దగ్గరికి తీసుకొని వస్తున్నారు? యేసు ప్రభువు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ముందుగా వారి విశ్వాసమును చూసినారు. పక్షవాయువాడు నడవగలడా? నడవలేడు. ఆ కాలంలో ఇంకొక మనము లూకా సువార్త మార్కు సువార్తలో వీటికి చూసినట్లయితే మంచం మీద ఎత్తుకొని వస్తారు. వారు మంచం మీద ఎత్తుకొని తీసుకొని రావడానికి ఎంతమంది కావాలండి? కనీసం 4 కావాలి. ఆ 4 విశ్వాసంతో వాణిని ఎవరి దగ్గరికి తీసుకొని వస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏమంటున్నాడు ఏంటి? ఇక్కడ చూడండి, కుమారుడా ఏమంటున్నాడు? ఓ పాపి అంటున్నాడా? సాతాను పిలుస్తుంది. నువ్వు చేసిన పొరపాటును బట్టి పిలిచేది సాతాను, కానీ దేవుడు ఏమంటున్నాడు నేను? ఓ కుమారుడా. హల్లెలూయ. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ అండి. హల్లెలూయ. కొంతమంది పిలుస్తారు, ఒరే, రెక్లెస్గా పిలుస్తూ ఉంటారు, విలువ లేకుండా పిలుస్తూ ఉంటారు. కానీ ప్రభు ఎలా పిలుస్తున్నాడు? కుమారుడా. హల్లెలూయ. ఓ మై సన్ అని చెప్పేసి ఎంతో ప్రేమగా పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట, ధైర్యముగా ఉండుము. హల్లెలూయ. ప్రతి మనిషికి కావాలి ధైర్యం. అయితే ధైర్యంగా ఉండమని చెప్పి ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే పక్షవాయువు గలవానికి ఏమి కావాలండి? స్వస్థత కావాలి. వాడు లేచి నడవాలి, తన పనులు తను చేసుకోవాలి. అదే వానికి కోరిక. పడకబట్టే ఉండి వానికి అందరు సపర్యలు చేయడం వానికి ఇష్టం లేదు. ఇష్టం లేకుండా తన చుట్టూ ఉన్న వారిని, స్నేహితులు, బంధువులు, ఇరుగువారో పొరుగువారో లేకపోతే కుటుంబీకులు కానీ వారిని బతిమిలాడుకున్నాడో ఏమో, కానీ మొత్తానికి 4 బతిమిలాడుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చేలాగిన వచ్చినాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గర ఏం చెప్తున్నారంటే,
యేసుప్రభు అంటున్నాడు మా పక్షవాయు గలవాన్ని చూసి ఏమంటున్నాడు, పక్షవాయువు బాగు కావాలని వాడు కోరుకుంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నీ పాపములు హల్లెలూయా. అంటే రెండింటికి లింకు లేదు అసలు. ఉందా వీనికి ఏమో స్వస్థత కావాలి, యేసుప్రభు పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. ఇదేంటబ్బా లేకుంటున్నది ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తి పక్షవాయుతో ఉన్నటువంటి వ్యక్తి పాపములు వాడు పక్షవాయువుకు కారణానికి కారణం. హల్లెలూయ. వాడు పక్షవాతముతో పడి ఉండడానికి, మంచము పట్టడానికి కారణం ఏంటంటే పాపము. అందుకని నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. హల్లెలూయ. అయితే ఈ దినము మనము కాదు లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యేసు ప్రభు ఒక్కడు మాత్రమే పాపములను క్షమింపగలిగినవాడు. హల్లెలూయ. అందుకే ఇప్పుడే కాదు 2000 సంవత్సరాల క్రితమే అక్కడ వాళ్ళు అంటున్నారు. ఏమంటున్నారు, ఈయన ఏం చేస్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు, దేవుడు ఒక్కడే మాత్రమే పాపములను క్షమించగలడు. అలాంటి దేవుని స్థానంలో ఈ యొక్క మనుషుడు ఏం చేస్తున్నాడు, పాపములు క్షమింపబడి ఉన్నాయని ఎలాగూ చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ప్రభు గుర్తించినాడు, గ్రహించినాడు. వారు ఏమనుకుంటున్నారని గ్రహించి ఏమంటున్నాడంటే, భూమి మీద పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. హల్లెలూయ. పాపాలను క్షమించడానికి యేసు ప్రభుకు అధికారం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ దినము మనము ఈ పాపం మీద విజయము పొందుకోవాలి. హల్లెలూయ. పక్షవాయువుతో వాడు బాధపడుతున్నాడు, వాని బాధకు కారణం ఏంటంటే పాపం అండి. హల్లెలూయ. ఏది కారణం, మనం దేన్నైనా కూడా కారణాన్ని వెతకాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పినప్పుడు ఏమి జరిగింది మీకు అని చెప్పేసి మీ యొక్క హిస్టరీ అడుగుతాడు. ఎన్ని రోజుల నుంచి ఈ నొప్పి అవుతుంది, ఈ బాధ అవుతుంది, ఈ వేదన అవుతుంది, ఈ శోధన అవుతుంది, ఏమేమి అవుతుంది అని చెప్పేసి దాని హిస్టరీని అంతా అడుగుతాడు. అడిగిన తర్వాత అప్పుడు మీకు ట్రీట్మెంట్ చేస్తాడు. హల్లెలూయ. అలాగే ఈ వ్యక్తి పక్షవాయువుతో ఉన్నాడు. దేని వలన ఉన్నాడంటే పాపము వలన. అయితే ఏది వచ్చినా కూడా పాపము ద్వారానే వస్తుంది. హల్లెలూయ. కాబట్టి ఈ పాపము పైన మనము విజయం పొందుకోవాలి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా, దేవునికి మహిమ. ఒక మానవుని యొక్క నాశనానికి కారణం ఏంటండి, పాపమే. ఆదాము హవ్వలు దేవుడు చెప్పినాడు ఈ యొక్క చెట్టు యొక్క పండు నువ్వు తినకూడదు అని చెప్పినాడు. వారు తిన్నారు, ఏమైనారు, చచ్చారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటి పాపము, ఆజ్ఞను అతిక్రమించడమే. అసలు పండు తినడం కాదు తప్పు, పండు తినడం తప్పు కాదు, దేవుని మాటను తిరస్కరించి వేయడం అనేదే తప్పు. హల్లెలూయ. చేయొద్దు అంటే చేసినాడు చూడు, అది తప్పు. కానీ ఏం చేసినాడు అనేది పక్కన పెట్టండి. హల్లెలూయ. ఆ మాట దాటడం, మీరడము, అది తప్పుగా, పాపంగా పరిగణిస్తున్నాడు. అందుకనే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ పాపము ఎలా చేస్తుంది అంటే మానవుని నాశనం చేస్తుంది, నాశనం చేస్తుంది. ఎలా చేస్తుంది చూడండి. ఒకసారి యాకోబు పత్రిక, బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దేని చేత? స్వకీయమైన దురాశ. ఏంటండి ఇది? స్వకీయం అంటే మనకు స్వంత ఉండేటువంటి ఆశ, దురాశ. ఆశ చేత శోధింపబడుతున్నాడు. ఈ యొక్క ఆశ ఏమవుతుంది చూడండి 15వ వచనంలో. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. ఇక్కడ చూసినట్లయితే ఆశ మంచిదే కానీ దురాశ చెడ్డది. హల్లెలూయ. ఆశ పడద్దని దేవుడు చెప్పలేదు. కీర్తన గ్రంథంలో చెప్తుండు, ఆశ పడిన హృదయాన్ని ఆశీర్వదిస్తానడు. ఆశలోనే ఆశీర్వాదం వస్తుంది, కానీ దురాశ మనిషిని నాశనము చేస్తుంది. హల్లెలూయ. ఈ దురాశ ఏం చేస్తుందట? గర్భము ధరించి పాపమును కంటుంది. పాపమును కానీ ఏం చేస్తుంది? ఆ పాపము మరణానికి కారణమవుతుంది. హల్లెలూయ. కాబట్టి ఈ యొక్క దురాశను మనము
ఏముండాలండి? దురాశ ఉండకుండా ఆశ ఉండడం మంచిది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క దురాశ గర్భము ధరించి పాపం కట్టుంది, పాపం పరిపక్వమై మరణానికి కట్టుంది. ఈ యొక్క మరణానికి కారణమయ్యేటువంటి ఈ పాపం మీద మనం విజయం పొందాలి. హల్లెలూయ. పాపమును గెలవడానికి కావలసిన శక్తిని మనము పొందుకోవాలి. హల్లెలూయ. యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చింది. అపవాది వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కొన్నాడు, ఎదుర్కొని విజయం పొందుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు మనకు ఒక మార్గమును చూపించినాడు. ఆ పాపానికి ప్రేరేపించింది అది. ఏమంటుంది? నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. హల్లెలూయ. ఆయన ఆకలితో ఉన్నాడు. అప్పుడు 40 దినములు ఏమి తినలేదు కదా, సహజంగా ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు ఏం చేస్తున్నాడు? వచ్చి రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. అంటే రొట్టెల వలన మనిషి బ్రతకడు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు అని చెప్పేసి వాక్యము ద్వారా ఎత్తిపెట్టి దానిని ఎదిరించినాడు. హల్లెలూయ. ఎదిరించినప్పుడు అది పారిపోయింది. అలాగూ మనము శక్తిని పొందుకోవాలి. దాన్ని ఎదిరించడానికి కావలసినటువంటి వాక్యము చేత నింపబడి అపవాదిని ఎదుర్కోవాలి. అది శోధకుడు వస్తాడు. మనం నిన్నటి మొన్నటి కూడా ధ్యానించడం, శోధకుడు అపవాది రాడు అనేది మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే తప్పకుండా వస్తాడు, తప్పకుండా వచ్చి మనల్ని శోధిస్తాడు. శోధించినప్పుడు మనం దాన్ని ఎదుర్కొనే శక్తిని అడగాలి ప్రభువు. హల్లెలూయ. ఎప్పుడు ఎన్నిసార్లు నువ్వు ఏదో ఒక విషయంలో పడిపోతున్నావో, ఆ పడిపోకుండా, ప్రభువా నేను ఈసారి పడిపోకూడదు, ఈసారి ఓడిపోకూడదు, ఈసారి నేను వెనకడుగా వేయకూడదు ప్రభువా, ఈసారి నేను ముందుకే సాగాలి, నా ముందున్నటువంటి అడ్డుగోడలను అధిగమించి నేను వెళ్ళాలి ప్రభువా, దానికి కావలసిన శక్తిని నాకు దయచేయండి అయ్యా, నాకెంతో సిగ్గుగా ఉన్నదయ్యా, నేను ఓడిపోకూడదు, ఇక్కడ నేను విజయమును పొందుకోవాలి. హల్లెలూయ. విజయము పొందుకోవడానికి కావలసిన శక్తిని మనం అడగాలి. హల్లెలూయ. అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ఆ శక్తిని పొందుకోవాలి. ఎస్పెషల్లీ మనం నశించకుండా, మరణము కాకుండా ఉండడానికి కావలసినటువంటి శక్తిని పొందుకొని ఆ పాపము పైన మనము విజయం పొందాలి. హల్లెలూయ. అందుకని ఆ పాపం మనల్ని ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఆదాము హవ్వలను ఎలాగ ఆకర్షించిందని ఒకసారి చూడము. 3వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. ఆహారమునకు మంచిది. ఇక్కడ 3 రకాలైనటువంటి సబ్జెక్టులు ఉన్నాయి. ఆహారమునకు ఏంటిది? మంచిగా కనబడుతుంది. మంచిదియు ఏంటండి? మంచిది, మంచిది, మంచిది. హల్లెలూయ. మంచిగా కనబడుతుంది, మంచిగా ఆకర్షిస్తుంది. హల్లెలూయ. ఓకే, మీరు టమాటాలు తీసుకునేటప్పుడు ఏం చేస్తారండి? టమాటాలలో మంచి దాన్ని వెతుకుతారు. హల్లెలూయ. మంచిగా కనబడుతుంది. అలాగే కన్నులకు అందమైనది. ఈ కన్నులకు ఎలా కనబడుతుంది? అందమైనదిగా కనబడుతుంది, ఆకర్షిస్తుందని. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, కన్నులకు అందంగా కనబడుతుంది, రమ్యంగా కనబడుతుంది. ఇంకా చూడం, వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తిని వర్తించింది. ఇక్కడ చూస్తుంటే 3 మంచిగా కనబడుతుంది, అందమైనదిగా ఉంటుంది, అలాగే రమ్యముగా ఉంటుంది. హల్లెలూయ. వెరీ అట్రాక్టివ్గా ఆకర్షిస్తుంది పాపం. హల్లెలూయ. ఇదే ఈ మూడు పద్ధతుల్లో అపవాది దాడి చేస్తుంది. ఇక్కడ ఆదాము హవ్వలను, మొదటి సృష్టి అయినటువంటి ఆదాము హవ్వలను ఈ 3 నాశనం చేసి వారిని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చక్కని ప్లేసులో ఏదో అంటే అది ఇంకొక పరలోకం, ఆ పరలోకం నుండి వెళ్ళేలాగానే చేసింది. వారిని వెళ్ళగొట్టి వేసినాడు దేవుడే. హల్లెలూయ. ఈ పాపము మనల్ని మన సమృద్ధిలో నుండి బయటికి త్రోసి వేసేలాగున చేస్తుంది. కాబట్టి మనం దీని మీద విజయం పొందుకోవాలి. హల్లెలూయ. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క నేత్ర ఆశలు ఉన్నాయి. 3 ఆశలు ఇక్కడ సేమ్ ఇట్లా ఇలాగే ఉంటుంది. ఒకసారి చూడమ్మా, 1వ యోహాను 2:15. మొదటి యోహాను 2:15 కూడా యోహాను భక్తుడు అదే చెప్తున్నాడు.
16 చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా ఏంటమ్మా? ఫస్ట్ది శరీర ఆశ. శరీర ఆశ ఇక్కడ ఆదాము అమ్మలకు ఎలా కనబడ్డది? మంచిదిగా ఇది తింటే బాగుంటుంది. దేవుడు అన్నాడు, ఈ చెట్లన్నిటిలో ఉన్నటువంటి పళ్ళని తినండి అన్నాడు. కానీ ఈ యొక్క పండునే చూస్తున్నారు వాళ్ళు. ఈ యొక్క పండు మీదనే వారి దృష్టి ఉన్నది. ఈ పండు మీద ఉంటే ఇది ఎలా ఉందట? శరీర ఆశ. అరే, ఈ ఆకలికి మంచిగా ఉంటుంది కావచ్చు. శరీర ఆశ, ఆకలితో ఉన్నప్పుడు శరీరం భోజనాన్ని ఆశిస్తుంది. ఆ సమయంలో ఈ శరీర ఆశ ఏం చేసిందంటే ఆ పండు తినేలాగా చేసింది. అలాగే నేత్రాశయు, నేత్రాశ ఈ రెండోది నేత్రాశ. నేత్రాశ అంటే ఇక్కడేమంటున్నాడు? కన్నులకు అందమైనది. హల్లెలూయా. ఈ నేత్రంతో చూసేసరికి, కన్నుతో చూసేసరికి అందమైనదిగా కనబడుతుంది, ఆకర్షిస్తుంది. కనబడి ఏం చేస్తుంది చూడండి. ఇంకా జీవపు డంబము, జీవపు డంబము రమ్యం అనేది, ఇది నా జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఈ మూడు ఇక్కడ ఉన్నాయి, ఈ మూడు నశింపచేసినవి మూడు ఉన్నాయి. హల్లెలూయా. ఈ మూడింటితోనే యేసు ప్రభువును కూడా శోధించింది. హల్లెలూయా. యేసు ప్రభువును కూడా శోధించింది ఈ మూడింటితోనే. అందుకనే మనం చాలా జాగ్రత్తగా అపవాది తంత్రాలను మనం తెలుసుకొని దాని దురాశలకు లోను కాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క పాపమును మనం ఎదిరించాలి. ఎదిరించాలంటే మనం దానికి కావలసినటువంటి శక్తిని పొందుకోవాలి, ప్రభువును అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఇక్కడ చూసినట్లయితే దురాశ గర్భము ధరించి పాపమును కంటూ ఈ పాపం ఏం చేస్తుంటే మరణానికి దారితీస్తుంది. రోమాపత్రికలో కూడా ఉంటుంది. ఏముంటుంది? పాపము వలన వచ్చు జీతము మరణము. దాని వలన మరణం వస్తుంది కాబట్టి మరణానికి కారణమయ్యే దానిపైన మనం విజయం పొందుకోవాలి. హల్లెలూయా. ఇంకొక దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు, తన పోలికగా మనల్ని చేసుకున్నాడు. అయితే మన శరీరములో పాపమునకు తాము లేకుండా ప్రభువే వచ్చి మన శరీరంలో, మన హృదయంలో నివాసించాలన్నది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. అయితే ఈ హృదయాన్ని నశింపచేయాలన్నది సాతాను యొక్క పన్నాగం. అందుకని దాన్ని కరప్ట్ చేస్తుంది, దాన్ని హృదయాన్ని నశింపచేస్తుంది. అందుకని మీరు ఒకసారి చూడండి, యిర్మీయా గ్రంథము 17:10 ఉంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్పేసి అంటున్నాడు. 9 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ ఘోరమైన వ్యాధి కలిగినది, మోసకరమైన దాంట్లో దేవుడు ఉండడు కాబట్టి అది పాడు చేస్తుంది మన హృదయాన్ని. ఈ పాపము చేత పాడు చేస్తుంది కాబట్టి ఈ పాపము పైన మనం విజయం పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాపం వలన వచ్చే జీతాన్ని కూడా మనము, ఆ మరణాన్ని కొట్టి వేయాలి. యేసు ప్రభువు వచ్చినాడు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. మనం దానిపైన విజయం పొందకపోతే ఆ జీవమును మనం అందుకోలేము. హల్లెలూయా. మనం పరలోకానికి వెళ్ళాలంటే తప్పకుండా మనం ఈ పాపమును విడిచిపెట్టి జీవమును, సమృద్ధి చెందిన జీవమును మనం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రోమా పత్రికలో చక్కని మాట ఉంటుంది చూడండి, 6:12-13 కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇదేం చేస్తుందండి? పాపము చావునకు లోను చేస్తుంది మన శరీరం. అందుకనే శరీర దురాశలకు లోబడినట్లుగా మనము ఈ శరీరాన్ని పాపముతో నింపకూడదు, పాపమును ఏలనీయకూడదు, పాపం మన మీద రూల్ చేయకూడదు. హల్లెలూయా. ఏదైనా మనల్ని ఆకర్షించినా, ఏదైనా మనల్ని శోధించినా కూడా ఆ శోధనకు మనము పడిపోకూడదు, పడిపోకుండా దాన్ని ఎదిరించాలి. హల్లెలూయా. ఎవరైనా నేను తప్పు చేయడానికి ప్రేరేపించినారా? ఏం కాదులే, ఏం కాదు, కొంచెం పుచ్చుకుంటే ఏం కాదు అని చెప్పేసి అంటారు. కానీ అదేం చేస్తున్నా? కొంచెం పోయి పెద్దగా అయిపోయి వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. మా స్నేహితుని ఒకరిని చూసినారు మేము,
నేను అప్పుడు లోకంలో ఉన్నప్పుడు మేము అందరం కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీలు చేసుకునేవాళ్ళం. వాడిని నువ్వు కూడా పెగ్గు తాగరా అంటే అస్సలు తాగకపోయేవాడు. అసలు ఎంత బతిమలాడినా ఎంత ఫోర్స్ చేసినా వాడు చేసేవాడు కాదు. వాడికి ఎలాగ అలవాటు అయిందో మాకు తెలియదు, కానీ మనకు అలవాటు అయింది. వాడు ఎలా అయిపోయినాడు అంటే దానికి బహుబానిస అంటే ఇక మేమే ఆశ్చర్యపోయే రీతిగా బానిస అయిపోయినా. వాడు ఇలాగ అయిపోయినాడంటే మాకే భయం అయిపోయింది. అంత విపరీతమైన తాగుబోతు అయిపోయినాడు. హల్లెలూయ. ఏంటిదండి, చిన్నదే అపవాది సాతానిని ప్రేరేపిస్తూ కొంచెమే కదా అని ఆకర్షించి దానిలోనికి లాగేసి వాళ్ళ జీవితం నాశనం చేస్తుంది. అలాగే మనం ఆ యొక్క శరీర ఆశలో మనము పడకూడదు. తినడం మంచిదేనా కదా, భోజనం తినాలని ఉన్నది, ఓకే, ఆశ ఉన్నది, దేవుడు కూడా తినమన్నాడు, కానీ అతిగా తిన. హల్లెలూయ. ఒక ప్లేట్ బిర్యానీ ఓకే, ప్లేట్ బిర్యానీ కాదు కానీ ఫ్యామిలీ ప్యాక్ అయిన తినాలి. ఏమవుతుంది, కడుపు నొప్పి లేకపోతే ఇంకేదో వామిటింగ్స్ ఇంకా మోషన్ ఏదో ఒకటి విపరీతమైన కార్యాలు అవుతూ ఉంటాయి. ప్రతి దానికి ఒక లిమిట్ ఉన్నది, దాని ప్రకారం చేయాలి. ఆశ ఉండడం మంచిదే కానీ దురాశ ఉండకూడదు. ఆ దురాశ ఇట్ లీడ్స్ డిఫరెంట్ అది డిస్ట్రక్షన్కు దారి తీస్తుంది. కాబట్టి మనం దానికి జోలికి పోకూడదు, ఎంత మితముగానే తీసుకోవాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరి ఒకసారి చదవమైంది, శరీర దురాశలకు లోబడినట్లుగా చావనకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మన శరీరమందు పాపమును ఏలనీయకూడదు, దాన్ని బంధించి వేయాలి, దాన్ని పారద్రోలాలి, దాన్ని తొలగించి వేయాలి. హల్లెలూయ. అది మనల్ని నశింప చేస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు మన దేహం ఏమై ఉన్నది, దేవాలయమై ఉంటున్నది. ఈ దేవాలయాన్ని మనం పరిశుభ్రంగా ఉంచాలి, పాపమునకు తావివ్వకూడదు. హల్లెలూయ. ఈ దేహం అనేది దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలో ప్రభు వచ్చి వాసము చేసేవాడు. అలాంటి దేవాలయాన్ని మనం ఏం చేయాలి, పరిశుభ్రముగా ఉంచుకోవాలి. హల్లెలూయ. ఎవరైనా దేవాలయాన్ని పాడు చేస్తారంటే ఎవరైనా ఉంటుంటారా, అసలు ఏ దేవాలయమైనది కానీ ఏ రిలీజియన్ దేవాలయమైనా కానీ ఎవరు ఊకోరు, ఎందుకంటే అది పవిత్రమైనదిగా ఎంచుతాం, అక్కడ అన్ని కట్టుబాట్లు ఉంటాయి. అలాగే మనం కూడా మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయ. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలోకి మనము పోకుండా మనం దానిని భద్రపరచుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకా చూడమ్మా 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి. మన అవయవాలను దుర్నీతికి సాధనాలుగా మనం. హల్లెలూయా. ఇదేంటంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను, మన అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి అని అంటే అవయవాలు. ఇప్పుడు నేను చూసినాను, కొంతమంది చూసినాను ఈ బస్సులలో వాటిల పిక్ పాకెటింగ్ చేస్తూ ఉంటారు, పర్సులు కొట్టేస్తూ ఉంటారు. చూడండి వాడు ఎలా కొట్టేస్తాడు, వానికే తెలుసు కదా, ఎవరికి తెలియదు. వాని చేతులను వాని బ్రేలను దేనికి ఉపయోగిస్తున్నాడు, దుర్నీతి సాధనాలుగా ఉపయోగిస్తున్నాడు. హల్లెలూయ. మన చేతులను ఏం చేస్తున్నాడు, దుర్నీతికి. ఇప్పుడు అంత కల్తీ అయిపోతుంది, ప్రపంచంలో ఉన్న ప్రతీదీ కల్తీ, ఏది చూసినా కల్తీ. ఈవెన్ మంచినీళ్ళు, మనం తాగే మంచినీళ్ళలో కూడా కల్తీ అయిపోయింది. ఈవెన్ కల్తీ దేనితో చేస్తున్నాడు, మన చేతులతో చేస్తున్నాను. మానవునికి ఉపయోగకరమైనది కాకుండా మానవునికి అపాయకరముగా వారి యొక్క అవయవాలను వారు దుర్నీతి సాధనములుగా వాడుతున్నారు. అలాగ ఉండకూడదు. అందుకనే సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి అని చెప్పేసి అంటున్నారు. మనం ఏది చేసినా అందుకనే మంచి చేయాలి. దేవునికి మహిమ. మీకు తెలిసి తెలియకపోతే అది వేరు, కానీ తెలిసి మనం ఏది కూడా చెయ్యకూడదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం పాపమునకు ఏమాత్రం కూడా తావివ్వకుండా దాని మీద విజయము పొందుకోవాలి. అలాంటిది ఏదైనా మనం ముందుకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేయాలి. హల్లెలూయ. ఎందుకు రిజెక్ట్ చేయాలని చెప్తాను. హల్లెలూయ. ఓకే, ఇప్పుడు మీకు ఒక బ్రేక్ త్రూ వల్ల కొంత ధనం వస్తుంది అనుకోండి. ఒకరు వచ్చి మీ పరిస్థితి అంతా ఒకలాగుంది, అంటే కష్టంగా క్లిష్టంగా ఉంది. ఆ సమయంలో ఎవరో ఒకరు వచ్చి 10 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఈ పని చేస్తే అయిపోతుంది అనగానే చూస్తే అక్కడ పెద్ద సొమ్ము. ఇది ఎలాగా
అని చెప్పి వాడు చూస్తే వాడు పాపమునకు లేకపోతే తప్పు చేయడానికి ప్రేరేపించడానికి చేస్తున్నప్పుడు ఆ ఏం కాదులే అని చెప్పేసి మనము సహకరిస్తే మనం దాన్ని తీసుకుంటాం. తీసుకొని మనం అక్కడనే డిస్ట్రక్షన్ మొదలవుతుంది. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. కానీ దానికంటే ముందుగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీ ముందుకు ఒక చెడ్డ పని వచ్చి మీరు అది చేసేలాగా ప్రేరేపిస్తుందంటే దాని వెనుక ఇంకా దేవుని యొక్క గొప్ప కార్యం రాబోతుంది. హల్లెలూయ, దట్ ఈస్ వెయిటింగ్, అది వస్తుంది. దానికంటే ముందు అపవాది తీసుకొచ్చి ఒక దురాశను నీ ముందు పెడుతున్నాను, నీ ముందు పెట్టి నిన్ను కరప్ట్ చేయడానికి, నిన్ను పాపంతో నింపడానికి. హల్లెలూయ, నేను కూడా అలాగే అనుకున్నాను. నా జీవితంలో అన్నీ చేసినాను, అయిపోయింది అని చెప్పేసి ఒక 2 సంవత్సరాలు మళ్ళీ నేను నా హోమ్ టౌన్కు వెళ్ళి అన్నీ మళ్ళీ చేసినాను. ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ పనులు చేస్తున్నాను. చేస్తూ ఉన్నప్పుడు ఏ పని కూడా చివరి వరకు వస్తుంది, వెంట్రుక వాసిలో తప్పిపోతుంది. ఇదేంటబ్బా, ఎక్కడ తప్పు లేదు, ఏం లేదు, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని చెప్పి మళ్ళీ ప్రభుని అడుగుతూ ప్రభు చెప్పినాడు, నువ్వు ఈ పనులు కాదు చేయాల్సింది, నా పని చేయాలా. ఇవి కాకుండా మరి ఎందుకు అవుతుంది ప్రభు అంటే, నేనే ఆపుతున్నాను అన్న. ఓ, నువ్వు ఆపితే నేనేం చేసేది లేదు కదా. అది దేవునికి ఇష్టం లేదు. అది క్షణకాలమైంది, లేకపోతే అక్కడ ధనం వస్తే అక్కడనే ఉంటానేమో, అక్కడనే ఉండి చర్చి లేదు, ఇంకేం లేదు, ఏముంది. కానీ దేవుడు ఏం చేసినాడు, అవన్నీ ఆపివేసినాడు, మళ్ళీ వెనుకకు నాడు అని చెప్పేసి నడిపించినాడు, ఆ దురాశను తీసివేసినాడు. ఎస్పెషల్లీ నేను ఫైనాన్స్ విషయంలో నేను చాలా అంటే స్టబ్బన్గా స్ట్రాంగ్గా ఉండి ఏమైనా చేయను, ఏమైనా చేసి ధనమును సంపాదించాలి. హల్లెలూయ, అలాంటి ఉన్న నా మనసును దేవుడు ఎలా చేసినాడంటే, దాన్ని ముక్కలు కూడా అని నేను, ముక్కలు కాదు, కంప్లీట్ డస్ట్. ఒక రాయిని ముక్కలుగా కాకుండా బూడిదలాగా మొత్తం చూర్ణం చేసినట్లుగా ప్రభు చేసి దాని మీద మనసే విరిగేలాగానే చేసిన. హల్లెలూయ, హల్లెలూయ. ఎందుకంటే అది మనల్ని నానా విధాలైనటువంటి విపరీత చర్యలకు దారి తీస్తుంది. హల్లెలూయ, కాబట్టి మనం దానికి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇచ్చిందంటే అది మనల్ని అక్కడే గోతిలో పడేస్తుంది. మనం వెనుక దేవుడు దాచి ఉంచిన గొప్ప మేలు ఎంతో ఉన్నది. కాబట్టి దాని కొరకు మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు ఏదైతే కోల్పోతావో దాన్ని దేవుడు తిరిగి ఇస్తాడు. అలాగే రైట్ వేల ఇస్తాడు. రైట్ వేల ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆ యొక్క పాపమునకు మన హృదయంలో కానీ మన జీవితంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడ తావు లేకుండా మనం దానిని తొలగించి వేయాల. దాని మీద మనం అధికారం పొందాలి. దాన్ని ఏమాత్రం ఎంటర్టైన్ చెయ్యకూడదని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఈ పాపం మనల్ని బంధించి వేస్తుంది. పాత నిబంధన కొత్త నిబంధనలో చూసినప్పుడు అనేక విషయాలు దేవుడు బయలుపరిచినాడు. అపవాది అయినటువంటి సాతాను సర్పము రూపంలో ఆది కాండంలో వచ్చిందండి. 3వ అధ్యాయంలో వచ్చింది. ఎలా వచ్చింది చూడం ఒక్కసారి. మొదటి వచనం 3:1, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. ఇలాగ వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే వారిని మోసం చేస్తుంది. హల్లెలూయ, వారి దగ్గరకు వచ్చి వారు ఆ యొక్క ఏదేని తోటలో ఫుల్ ప్రొటెక్షన్లో ఉన్నారు, మంచి కాపుదలలో ఉన్నారు, వాళ్ళకు సర్వ సమృద్ధి ఉన్నది, వాళ్ళకి ఏ లోటు లేదు. హల్లెలూయ, ఏ లోటు లేదు. ఆ చెట్ల అక్కడ తోటలో ఉన్న చెట్ల పళ్ళన్నీ తినవచ్చు, అన్నీ తినమన్నాడు, కానీ ఒక్కటి తినద్దు అన్నాడు. ఆ ఒక్క దాని మీదనే ఫోకస్ చేసింది అపవాది సాతాను, చేసి వారిని ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. హల్లెలూయ, పాపంలో పడేస్తే కథం అయిపోతుందని వీరిని ప్రేరేపించి అందముగా రమ్యముగా మంచిదిగా కనబడి వారిని మోసం చేసి ఏం చేసింది చూడండి. చూడమ్మా 23వ వచనం, దేవుడైన యెహోవా అతడు ఏ నేలం నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపి బయటికి పంపించేసినాడు.
సర్వ సమృద్ధి అసలు ఏమాత్రం చెమట కూడా కాచే పని లేదు. ఎప్పుడైతే పాపం చేసినాడో చెమట అంటే కష్టము, వేదన, బాధలు, శ్రమ మొదలైంది. ఈ పాపం ఏం తీసుకొచ్చిందంటే శ్రమను తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయ. అలా కాకుండా మనము దాని మీద మనము విజయము పొందుకోవాలి, ఆ పాపాన్ని ఎదిరించాలి, ఎదిరించి దాన్ని త్రోసివేయాలి. దేవుడు చెప్పినాడు ఒక మాట, అంతే దర్శి, ఇంకా దానికి మార్పు లేదు. హల్లెలూయ. దానికి మార్పు లేదని చెప్పేసి మనము నిర్ణయం తీసుకోవాలి. అలాగే చూసినట్లయితే సంసోన్ ఉన్నాడు. సంసోన్ గొప్ప బలవంతుడు, గాడిద దవడ ఎముకతో 1,000 మంది ఫిలిస్తీన్లను చంపినవాడు. ఫిలిస్తీన్లు అంటే ఎవరో మీకు అవుట్లైన్గా చెప్తాను. ఫిలిస్తీన్లు అంటే గొలియాతు తెలుసు కదా మీకు, దావీదు గొప్ప వీరునితో పోట్లాడుతూ ఉంటాడు. అలాంటి గొప్ప వీరుని యొక్క ఆ యొక్క సంతత వంశావళి ఏంటంటే ఫిలిస్తీన్లు. వారు ఫిలిస్తీన్లు అంటే వారు దాదాపు 13 ఫీట్ల పైన ఉంటారు. వారు అంత బలాఢ్యులు. హల్లెలూయ. ఎంత బలాఢ్యులు? చాలా బలాఢ్యులు. వారి మంచం ఎంత ఉంటుంది ఒకసారి చూపిస్తాను. వారి మంచం ఎంత ఉంటుంది? వాళ్ళ ఆకారం చెప్పడం కానీ, ద్వితీయోపదేశ కాండం చూడమ్మా, వారి మంచం యొక్క మెజర్మెంట్ చూస్తే వారు ఎంత గొప్పవారో మనకు అర్థమవుతుంది. ఎంత అంటే ఎంత శక్తివంతులు, ఎంత పొడుగరు వాళ్ళు అని మనం చూడవచ్చు. 3:11 ద్వితీయోపదేశ కాండం 3:11 రెఫాయిల్లో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను, అతని మంచము ఇనుప మంచం. ఆయన కర్ర మంచాల మీద పడుకునేవాడు కాదు. ఏ మంచం ఆయనది? ఆయన ఎవరు? రాజు. ఆ రాజు అయిన ఓగు మాత్రం మిగిలిన ఆయన మంచం ఎలాంటిదంటే ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది కదా, దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు. ఎంత? 8 మూరలు. 9 మూరలు అంటే ఎన్ని ఫీట్లు? 9 మూరల పొడవు ఉన్నది. వెడల్పు ఎంత ఉన్నది చూడండి, ఇంకా దాని వెడల్పు 4 మూరలు. మనం 4 మూరలనే నిలువు అయిపోతుంది. అంటే ఎంత పెద్దగా ఉన్నాడు? ఆ మంచం ఎంత ఉన్నది? ఆయన ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి. ఇంత గొప్ప బలాఢ్యులు వాళ్ళు. వాళ్ళు నెపిలియన్స్. వారు ఆ యొక్క ఫాలన్ ఏంజల్స్ అంటే పడిపోయిన దేవదూతల చేత వారు డెవలప్ అయినటువంటి వారు. మహాబలాఢ్యులు వాళ్ళు. ఆ మహాబలాఢ్యులను ఎవరు కొడుతున్నారు? 1,000 మందిని. సంసోను ఒక్కడు, అది కూడా కత్తి ఈట బల్యము కాదు, గాడిద దవడ ఎముకతో. హల్లెలూయ. అలాంటి బలవంతుని నాశనం చేయాలని శత్రువులంతా పన్నాగం పంతారు. పన్ను ఏం చేస్తారంటే చూడండి, ఆ న్యాయాధిపతుల గ్రంథము 16వ వచనంలో చూడండి, అంత బలాఢ్యుని బలమును తొలగించి వేస్తున్నారు, నశింపచేస్తున్నారు. 16వ అధ్యాయం. పదహారు చూడమ్మా. మొదట ఈ యొక్క బలవంతుడు ఒక వేశ్యతో సాంగత్యం చేస్తున్నాడు. ఈ యొక్క వేశ్యతో సాంగత్యం చేసిన తర్వాత ఈ వేశ్య ఏం చేస్తుందో చూడండి, ఇతని శక్తిని నశింప చేయాలని ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఇంతగా మాటలతో అంత విసిగిస్తుంది. విసికించి నీ ప్రాణం ఎక్కడున్నది, నీ బలానికి కారణం చెప్పు నాకు అని చెప్పి విసిగిస్తున్నది. విసిగించిన తర్వాత చివరికి చెప్పినాడు, నా ప్రాణం ఎక్కడున్నది, నా బలం ఎక్కడున్నది అంటే నా తల వెంట్రుకలలో ఉన్నదని చెప్తాడు. చెప్పగానే ఆయనను లాలించి పడుకోబెట్టి మంగళవారిని పిలిచి మొత్తం పొరిగించేస్తాడు. ఆ బలమును తొలగించి వేస్తాడు. బలము తొలగించి వేసిన తర్వాత చూడండి ఏం జరిగింది. అతడు పాపం చేసిన తర్వాత ఏమైంది చూడండి, 20వ వచనం చూడమ్మా, అక్కడే 16:20. ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముదు అనుకొనెను, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతని పట్టుకొని అతని కన్నులు కూడా తీసి పట్టుకున్నారండి. ఇమ్మీడియట్గా జరిగిన కార్యాలు చూడండి. ఆయన ఎప్పుడైతే పాపం చేసినాడో, ఎప్పుడైతే తన శక్తి ఎక్కడ ఉన్నదో చెప్పినాడో, ఆ శక్తి తొలగిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా బైండ్ చేసినారు, పట్టుకున్నారు, బంధించేసినారు. ది సిన్ కాట్
క్యాచ్ ద పర్సన్. పాపము పట్టుకుంటుంది, పట్టుకున్నది, పట్టుకొని ఏం చేసినారు, కన్నులు బ్లైండ్ ఫోల్డ్ మనల్ని చేస్తుంది. హల్లెలూయ. ఈ పాపము బ్లైండ్ ఫోల్డ్, వాడు ఏం చేస్తుండో మనకు తెలియదు, వాడు ఎంతమంది చెప్పినా వినడు. వింటారా? వినడే వినడు, బ్లైండ్ ఫోల్డ్ అయిపోతున్నాడు. ఆ కన్నులు మూడవీకి తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత బంధించినారు, ఇక అందులో నుంచి బయటికి రాలేడు. హల్లెలూయ. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ సో మెనీ ఏరియాస్. అనేకమైనటువంటి విషయాలు మనం చూడవచ్చు. వారు బందీలు అయిపోతారు ఆ అలవాట్లకి, కానీ ఆ యొక్క చెడ్డవాటికి వారు బందీలు అయిపోతారు, దాంట్లో నుండి బయటికి రాలేరు. ఇత్తడి సంఖ్యల చేత అది బంధించి వేస్తుంది. బంధించి ఇంకేం చేస్తుంది చూడమ్మా, అతడు బందీ గృహములో తిరగలి విసురువాడని. ఒక గొప్ప వీరుడు ఏమైనాడంటే రుబ్బురోలు పోత్రం లాంటిది తింపుతా ఉన్నాడు, తింపుతా ఉన్నాడు. గొప్ప వీరుడు ఇక్కడ ఆయనకున్న స్థానం ఏంది, ఎప్పుడైతే ఆయన పొరపాటు చేసినాడో బంధింపబడి కళ్ళు పెరికి వేయబడి విసరలి తిరగలి విసురుతున్నాడు. తిరగలి విసిరేటువంటి భయంకరమైన పరిస్థితికి వచ్చినాడు అతను తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు ఇస్రాయేల్ రాజులకు మొట్టమొదటి రాజు. ఆ మొట్టమొదటి రాజు దేవుడు చెప్తాడు ఆ యొక్క అమ్మానీయుల, ఇవి చెప్పినాను కదా గొప్ప వీరులు, ఆ గొప్ప వీరులలో ఏది మిగలకూడదు, వారి గొర్రెలు కానీ మేకలు కానీ ఏది ప్రాణం ఉన్నది ఏది మిగిలించకుండా నువ్వు చంపివేయాలని చెప్పేసి అంటాడు. అంటే కొన్నిటిని పేరు చేస్తాడు, రాజును చంపడు, కొన్ని మంచి మేకలను గొర్రెలను ఎద్దులను అన్ని తీసి పక్క పెడతాడు. ఎందుకనంటే ఇవి దేవుని కొరకు అని చెప్పేసి, దేవుడు శపింపబడిన వాటిని మొత్తం నాశనం చేయాలని చెప్తాడు. కానీ శపింపబడిన వాటిలోంచి దేవునికి అర్పించడానికి తీసుకొని వస్తున్నాడు. ఈయన నా మాట వింటలేడు కాబట్టి ఈయన రాజుగా నేను తిరస్కరిస్తున్నాను అని చెప్పేసాడు. తిరస్కరించదంటే తిరస్కరించిన తర్వాత భయంకరమైనటువంటి మరణానికి గురవుతాడు సౌలు రాజు. మాట తిరస్కరించిన ఆ మాట కూడా చూడండి ఒకసారి, మొదటి సమయాలు గ్రంథంలో ఉంటుంది. మొదటి సమయాలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఒకడు గాయి కొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. చూడండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయి కొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయ. ఆదాము హవలు మాట వినలేదు కాబట్టి నశించిపోయినా. ఇక్కడ నువ్వు గొర్రెలను మేకలను తీసుకొచ్చి నాకు అర్పిస్తే నాకు అవుతుందా కాదు. మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞను గాయి కొనుట శ్రేష్టం. ఆజ్ఞను గాయి కొనలేదు, రాజుగా తిరస్కరింపబడ్డాడు. అలాగే గొప్ప రాజు అయినటువంటి సౌలు రాజు తర్వాత సౌలు రాజు అల్లుడైనటువంటి దావీదు కూడా గొప్ప రాజు అయినాడు. రాజు అయిన తర్వాత అందరు యుద్ధానికి వెళ్తే ఈయన పైన మేడ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే తన సైన్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సైనికుని యొక్క భార్య స్నానం చేస్తుంటే చూస్తాడు. చూసి ఆమెను వాంఛించి ఆమెతో వ్యభిచరించినప్పుడు ఆ విషయంలో కూడా దేవుడు గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఈయన మారు మనసు పొందుతాడు. హల్లెలూయ. అవును, ఈ పాపంలో ఉంటే నేను నాశనం అయిపోతాను అని చెప్పేసి ఇమ్మీడియట్గా దేవుని దగ్గరకు వచ్చేసి క్షమాపణ కోరుతూ ప్రార్థన చేస్తాడు. ఈ పాపం పట్టుకుంటుంది అంతే, పట్టుకొని నశింపజేస్తుంది. పట్టుకోకుండా దాని మీద విజయం పొందాలి. హల్లెలూయ. దావీది యొక్క జీవితంలో చూస్తే ఆయన జీవిత కాలంలో ఆయన చేసినది అది ఒక్కటే పొరపాటు. చివరి స్థాయిలో కూడా, చివరి అవసాన దశలో కూడా ఆయనకు అలాంటి సందర్భం వచ్చినప్పుడు అప్పుడు పాపము చేయడు, చేయకుండా పాపాన్ని ఎదిరిస్తాడు. కలలు ఎదిరించినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకుంటాడు. అలాగే మనం చూసినట్లయితే ఇలాగ భక్తులు అనేక మంది ఎదిరించి వారు నిలబడ్డారు. హల్లెలూయ. ఈ యొక్క పాపమునకు ఎలాంటి పవర్ లేదు ఇప్పుడు. హల్లెలూయ. ఇప్పుడు మన మీద ప్రభుత్వము చేయదు. ఎందుకు చేయదంటే మనం తిరస్కరిస్తాం. హల్లెలూయ. తిరస్కరించాలి. ఈ పాపమునకు యేసు ప్రభు తన శరీరంలో శిక్ష విధించినాడు. హల్లెలూయ. యేసు ప్రభును ఎందుకు మనం ఆరాధించాలంటే ఓన్లీ సింగిల్ కాజ్,
ఆ పాపమును ఆయన భరించి మనల్ని ఆ పాపం నుండి విడుదల చేసినాడు. ఒకసారి చూడండి, రోమపత్రిక 8:4 ఉంటుంది, పాపమునకు శిక్ష విధించినాడు. 8:4 అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నేరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు కాబట్టి అది నీ మీద ప్రభుత్వం చేయదు, నువ్వు దాంతో ఎంటర్టైన్ చేయకూడదు. హల్లెలూయా. అది నీ దగ్గరికి వస్తుంది, వస్తుంది కానీ అది ఓడిపోయింది. అది ఓడిపోయిందన్న సంగతి నువ్వు గుర్తెరిగి దాన్ని ఎదిరించాలి. హల్లెలూయా. ఐ రిజెక్ట్ యూ అని చెప్పేస్తాను, ఆయన రిజెక్ట్ చేశాను, దాన్ని త్రోసివేయ. హల్లెలూయా. ఆకర్షిస్తుంది, మెల్లగా ఆకర్ష, అందంగా మంచిగా రమ్యంగా ఆకర్షిస్తుంది. ఆకర్షించి మనల్ని నశ. హల్లెలూయా. దాని ఆకర్షణలకు మనం లోను కాకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆయన యేసుక్రీస్తు యొక్క శరీరమునో పాపమునకు శిక్ష విధించినాడు. ఆల్రెడీ అది పనిషుడు. అందుకే మనల్ని టెంప్ట్ చేసి పాపంలో పడేవేయాలని చూస్తుంది, కానీ మనము పడకూడదు. ఆ పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభు మన నిమిత్తం తన రక్తమును కార్చినాడు. అందుకనే మనం మన పాపములు ఒప్పుకున్నప్పుడు మనము క్షమింపబడతాం. అందుకని యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, చూడము ఒకసారి, అప్పుడు ఆయన కుమారుడైన 1 యోహాను 1:7 ఉంటుంది చూడండి, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపం నుండి మనం ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. అలాగే చూస్తున్నాడు 9 ఆయన మన పాపములను క్షమించి, ఇక్కడ 9 పైన చూస్తే మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. పవిత్రమైన మన దేహంలో ఆయన నివసించడానికి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క పవిత్రమైన దేహాలను మనము దుర్నీతి సాధనములుగా మనం చేయకూడదు, దాని మీద విజయము పొందుకోవాలి. హల్లెలూయా. అది ఏం చేస్తుందంటే దాని డెస్టినీ తీసుకెళ్ళి మరణానికి గురి చేస్తుంది. మనం దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు దేవుడు మనల్ని పరమునకు తీసుకెళ్తాడు. కాబట్టి దీని మీద విజయం పొందాలి. ఇది ఆకర్షిస్తుంది, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనల్ని ఆకర్షిస్తుంది. ఆకర్షించినప్పుడు దాని ఆకర్షణకు మనం లోను కాకూడదు, కాకుండా దాన్ని ఎదిరించాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యొక్క శిల్వ ధ్యానాలలో దానిపైన మనం విజయము పొందుకునే శక్తిని అడగాలి. నువ్వు తరచు దాంట్లో పడుతున్నావా? తెలిసి తెలియక మనం పడిపోతున్నామా? లేకపోతే మన బలహీనతతో మనం పడుతున్నామా? ప్రభువును అడగాలి, ప్రభువా నాకు శక్తిని దయచేయండి అయ్యా, ఈ తప్పు చేయకుండా ఈ పాపము చేయకుండా నాకు శక్తిని అనుగ్రహించు ప్రభువా, దానిని ఎదిరించే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా అని చెప్పేసి మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు గనక తప్పకుండా మనకు శక్తిని ఇస్తాడు, ఇచ్చి మనల్ని గొప్ప విజయంతో నిలబెడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి కృపను పొందుకొని ఈ దినము మనము ఈ దినమును మొదలుకొని ప్రతి విధమైన పాపమును మనం ఎదిరించడానికి కావలసిన శక్తిని అడగాలి. హల్లెలూయా. అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. అట్టి కృపను పొందుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మాతో మీరు మాట్లాడిన పాపం వలన వచ్చి జీతము మరణమని సెలవిచ్చినారయ్యా. ఆ యొక్క మరణంలోనికి మేము జోగకుండా, మరణమునకు మేము వెళ్లకుండా తండ్రి నాయన ప్రభు, పాపము పైన విజయము పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి, శక్తిని మాకు అనుగ్రహించండి.
ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభ నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఆన్లైన్ ఆఫ్లైన్ హూమెవర్ లోడ్ నీకే వందనాలు చెల్లి ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఆత్మతో నింపండి తండ్రి, మీ శక్తితో నింపండి తండ్రి, మీ ప్రభావ మహత్యము చేత వారిని నింపండి. నింపి తండ్రి నాయన వారు పాపము పైన విజయము పొందుకునే కృపను అనుగ్రహించండి. యేసు నామంలో ప్రతి విధమైన పాపం, ప్రతి విధమైన ఆకర్షణీయమైన అందమైన ఓ తండ్రి వివేకమిచ్చు ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలను యేసు నామంలో లయము చేస్తున్నాము తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ విధమైన ఆకర్షణ కానీ శోధకుడు కానీ మా దగ్గరికి రాకుండా దానిని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించండి. పాపం పైన విజయము పొందే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నీకే వందనాలు. మేము మీ పిల్లలమయ్యా, తెలిసి తెలియక మేము ఏదైనా తండ్రి నేను పొరపాటు చేసిన మమ్మల్ని క్షమించి తండ్రి నేను మేము తిరిగి జారి పడిపోకుండా తండ్రి నేను ప్రభు మాకు శక్తిని అనుగ్రహించండి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. ఇది మొదలుకుని తండ్రి నేను ప్రభు ఈ 40 దినములు తండ్రి నేను మమ్మలను మీ శక్తితో నింపి పరిపరి విధములుగా తండ్రి నేను ప్రభు అన్ని విషయాల్లో మేము శక్తిమంతులుగా ఉండే కృపను మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించుమని. మీ యొక్క ఎక్స్ట్రీమ్ పవర్ కావాలి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి నాయన, వచ్చిన వారు రాని వారిని కూడా తండ్రి నాయన ప్రభ మీరు కనికరించండి దేవానికి వందనాలు. మీ అపరిమితమైన శక్తితో వారిని నింపండి, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి. నీకే వందనాలు. గ్రేటర్ పవర్తో నింపండి, అల్టిమేట్ పవర్, అన్లిమిటెడ్ పవర్ లార్డ్, సూపర్ న్యాచురల్ పవర్ తండ్రి, గ్రేటర్ పవర్, హయ్యర్ పవర్ను వారికి దయచేయండి దేవానికి వందనాలు. ఏది ఎంత మాత్రం వారిని తండ్రి నాయన ప్రభ పడవేయకుండా తండ్రి నాయన ప్రభ బంధించి వేసే నశింపచేసే శక్తిని వారికి అనుగ్రహించండి. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించి పరిపరి విధాలుగా మమ్మల్ని బాధించుతున్న ప్రతి సమస్యను ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమా ప్రభావము నీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా.